హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ఫోర్టీన్త్ మే నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ వచ్చింది నిఫ్టీ లో సో మనం గతంలో అనుకున్న జోన్ ఇది లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం మనం ఎక్కడైనా షార్టింగ్ ఉన్న అన్ని కూడా ఈ ట్వంటీ వన్ ఎయిట్ సెవెంటీ అండ్ ట్వంటీ వన్ సెవెన్ ఎయిటీ ఈ మధ్యలో వస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుందని సో ఈ రోజు అదే జరిగింది మార్నింగ్ మార్నింగ్ బాగా డౌన్ కు వెళ్ళింది సో వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ మన జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక డీసెంట్ రికవరీ మనం లోయర్ లెవెల్ నుంచి చూస్తే మంచి రికవరీ వచ్చింది మార్కెట్ లో క్లోజింగ్ మన రెసిస్టెన్స్ పాయింట్ మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ ని టచ్ చేసి దానికి దగ్గరలో క్లోజ్ అయింది సో ఇప్పుడు కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు వన్ ఆర్ టూ డేస్ ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఇంట్రాడేవోలటాలిటీ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే మనకి ఇంకా బై సిగ్నల్ అయితే రాలేదు ఓన్లీ ఏంటంటే మనం ఏదైతే షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూసి మనం షార్టింగ్ వెళ్ళామో ఆ షార్ట్స్ అన్ని కూడా ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకునే జోన్ అని మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం అది ఈరోజు అయిపోయింది సో ఇప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ చేసే జోన్లో లేము నిఫ్టీలో అయితే మనం ఇంట్రాడే ట్రేడ్ చేసిన ఆర్ పొజిషనల్ గా ట్రేడ్ చేసినా కానీ కొన్ని లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఇప్పుడు ఇది వ్యాలిడిటీ ఉండదు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు దాని తర్వాత వచ్చి ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ కాల్ రైటింగ్ హెవీగానే ఉంది సో ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది మనకి కీ లెవెల్ వచ్చి ట్వంటీ టూ త్రీ సిక్స్టీ కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ తో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదర్వైజ్ కొంత నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ ఈ ఇమీడియట్ సపోర్ట్ లా ఉంటుంది ఒకవేళ సపోర్ట్ హానర్ కాకపోతే మాత్రం మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ప్రీవియస్ లోస్ టెస్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీ లో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయింది మనకి లో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ నైన్ ఎయిటీ లో అండ్ ఇప్పుడు క్లోజింగ్ ఫార్టీ సెవెన్ సెవెన్ సెవెంటీ ఫోర్ సో లోయర్ లెవెల్ నుంచి మంచి రికవర్ అయింది ఈ లైన్స్ అన్ని కూడా మనం గతంలో వేసుకున్న లైన్సే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఫార్టీ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఇది సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుందని దీనికన్నా ఇంటర్ ఆడేలా కొంచెం కిందకు వెళ్ళి అక్కడి నుంచి ర్యాలీగా పైకి వచ్చింది అది ఇప్పుడు క్లోజింగ్ మనకి మంచి పాజిటివ్ బాస్ తో క్లోజ్ అయింది కాకపోతే మనకి ఈ లెవెల్ కన్నా కిందనే ఉంది సో ఓన్లీ మన ప్రాఫిట్స్ కింద మన షార్ట్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ అయిన జోన్ అనుకోవచ్చు ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఈ రోజు ఈ రోజు ర్యాలీ అంతా కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎందుకంటే బాగా ఫాల్ అయింది కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫైవ్ నైన్టీ ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దీనికన్నా పైన క్లోజ్ అయింది కొంచెం మనకి ఇది ఒక సపోర్ట్ పాయింట్ లాగా ఉండొచ్చు రాబోయే ట్రేడింగ్ సెషన్ లో ఫార్టీ సెవెన్ నైన్ నైన్ సారీ ఫార్టీ సెవెన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ఇది దీనికి వ్యాలిడిటీ లేదు ఇప్పుడు సో ఫార్టీ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాని తర్వాత ఫార్టీ ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇది మన కీ లెవెల్ ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం అప్ సైడ్ ర్యాలీ చూడొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం టాటా మోటార్స్ టాటా మోటార్స్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి భారీగా ఫాలో అయింది రిజల్ట్ బేస్ చేసుకొని అయితే ఒక్కటి ఇప్పుడు స్టాక్కి ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి అరౌండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఓవరాల్గా కొంచెం వీక్నెస్ ఏ కనబడుతుంది ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా క్లోజ్ అయింది అంటే టూ హండ్రెడ్ డే కాకుండా మిగిలిన మూవింగ్ యావరేజెస్ షార్టర్ మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా కింద క్లోజ్ అయింది కాకపోతే లోయర్ లెవెల్లో ఎక్కడ పెద్దగా రికవరీ కనపడలేదు మనకి సో స్టాక్ ఇంత ఫాల్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో ఏమైనా రికవరీ వస్తే కొంచెం రివర్సల్ మూమెంట్ ఉండొచ్చు కానీ ఇప్పుడున్న సెనారియో ప్రకారం మాత్రం డౌన్ సైడే కనపడుతుంది ఏదన్నా ఒక రికవరీ వస్తే మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే మనం ప్లాన్ చేయొచ్చు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అరౌండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆర్ నైన్ ఎయిటీ లెవెల్స్ వస్తే మాత్రం మళ్ళీ దీంట్లో కొంత షార్ట్స్ బిల్డ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే ఒక రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే మాత్రం నైన్ ట్వంటీ నైన్ థర్టీ మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వన్ అవర్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయ్యండి నైన్ థర్టీ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు కౌంటర్ ట్రేడ్ ఇది ఈ కౌంటర్ ట్రేడ్ కి ప్రాఫిట్ బుకింగ్ జోన్ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ సెవెంటీ మధ్యలోకి వస్తే మాత్రం దాన్ని ప్రాఫిట్ బుకింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు టాటా మోటార్స్ లో ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం మిదాని మిథానీలో కొంచెం ఆపర్చునిటీ కనపడుతుంది ఒకటి ఏంటంటే ఈ రోజు హై మంత్లీ పిఓట్ లెవెల్ సో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇంట్రాడేట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఉండొచ్చు ఇది కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది ఇది కూడా కొంత షార్ట్ ఎందుకంటే బాగా ఫాల్ అయిన స్టాక్ ఇది సో ఈ ర్యాలీ తర్వాత కొంత ఫాల్ అయింది సో ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళటానికి దీంట్లో అవకాశం కనపడుతుంది అయితే ఒకటి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి దీనికి అవి కొంచెం మనకి ట్రబుల్ చేయొచ్చు సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ లెవెల్ అనుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఒకవేళ దీన్ని కూడా క్రాస్ చేస్తే మాత్రం కొంచెం హైయర్ లెవెల్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది అరౌండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టు ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లెవెల్స్ సో ఈ రెండు జోన్లు మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేస్తాయి సో ఇప్పుడు మనకి దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఫోర్ వన్ ఫైవ్ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అండ్ ఈరోజు వన్ క్యాండిల్ లో మనకి ఆల్ మూవింగ్ యావరేజెస్ ని క్రాస్ చేసింది సో మనం ఇక్కడ చూస్తే ఫిఫ్టీ డిఎంఏ అండ్ ట్వంటీ డే ఎక్స్పోనషియల్ మూవింగ్ యావరేజ్ టెన్ డే ఎక్స్పొన్షియల్ మూవింగ్ యావరేజ్ అన్నింటిని కూడా ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తుంది ఒక స్ట్రాంగ్ తోని సో దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు మనం లాగ్ ఎంట్రీ కోసం అయితే దీంట్లో వీక్నెస్ రావాలి అంటే మాత్రం ఈ లోని బ్రేక్ చేయాలి ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజులో త్రీ నైన్టీ సిక్స్ సో త్రీ నైన్టీ ఫైవ్ మన స్టాప్లాస్ అనుకోవచ్చు అదే బ్రేక్అౌట్ గానీ పుల్ బ్యాక్ గానీ ఎక్కడైనా కానీ దీంట్లో ట్రేడ్ కి అవకాశం ఉంది ఇది మిని సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బంగ్ నిఫ్టీ గురించి చూద్దాం దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్